కోర్టులు విలువ చేసే ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు అడ్డంగా దోచేసుకుంటున్నారు రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని ఉన్నా దర్జాగా కబ్జా చేసేస్తున్నారు గతంలో పేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా ప్లాంట్స్ కింద మార్చి అమ్ముకుంటున్నారు అధికారులు అయినా అధికారులు పట్టించుకోవడం లేదు కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ భద్వెల్లో అసైన్డ్ భూములను దోచుకుంటున్న అధికార పార్టీ నాయకుల ఆగడాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు భూమాఫియా ఆగడాలకు రోజు రోజుకు శృతిమించి పెరుగుతున్నాయి పేదల పేరుతో ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ను పావలకో పరికకో తీసుకొని వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కోట్లు దమ్ముకు దండుకుంటున్నటువంటి వైనాన్ని గతంలో కూడా మనం అనేక చెప్పడం జరిగింది ఇప్పుడు మరోసారి నాలుగు ఎకరాలకు పైగా అసైన్మెంట్ ల్యాండ్ను మఠం మండలానికి చెందిన ఒక వైసీపీ నేత దర్జాగా రే వెంచర్ వేసి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఆ వెంచర్లోనే ఉన్నాము ఇది బద్వేలు రెవ్యూ రెవెన్యూ మండలం చెన్నంపల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి పదహారు వందల పదహారు సర్వే నెంబరు ఇక్కడ మొత్తం నాలుగు ఎకరాల నలభై సెంట్ల వరకు ల్యాండ్ ఉంది దీంట్లో ఉన్నటువంటి సబ్ సర్వే నెంబర్లు పదహారు వందల పదహారు బై నాలుగు ఐదు ఆరులో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం పూర్తిగా చదును చేసి వెంచర్లు వేయడానికి సిద్ధం చేశారు ఆల్రెడీ ఇందులో కొన్ని ప్లాట్లు కూడా అమ్ముడుపోయాయి అన్నది సమాచారం మనం ఇటువైపు ఒకసారి చూసుకుంటే అటువైపు కనిపిస్తున్నటువంటి ఆ బేస్ మఠం ఏదైతే ఉందో అక్కడ నుంచి మొదలుకొని ఇటువైపు జరిగినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా చూస్తున్నాం మెయిన్ రోడ్లకి ఆనుకొని ఉన్న ప్లేస్ మొత్తం ఇప్పటికే నిర్మాణాలు కూడా జరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము అటువైపు నుంచి మొదలుకొని ఇటువైపు ఈ పెన్షింగ్ వరకు కూడా ఉన్నటువంటి ఈ ల్యాండ్ బద్వేలు మైదుకూరు మెయిన్ రోడ్డుకు పక్కనే ఉంటుంది కోట్లు విలువ పలికే ల్యాండ్ కావడంతో నాయకుల అస్తం నాయకుల కన్ను పడింది దీనిపైన ఎలాగైనా దీన్ని కబ్జా చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ముందుకొచ్చారు నిజానికి ఇది ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఆన్లైన్ రికార్డ్స్లో ప్రభుత్వ భూమిగానే ఉంది ప్రభుత్వ అసైన్మెంట్ ల్యాండ్గానే ఉంది తమ్మిశెట్టి కాశీ కృష్ణ అలాగే వెంకట సుబ్బమ్మ సిద్దమ్మ వీళ్ళ ముగ్గురి పేర్లతో ఇప్పటికీ ఇది ఆన్లైన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారనేది తెలియదు ఈ ఎకరాల చిల్లరలో వాళ్ళకి ఇప్పుడు ఒక్క సెంటు కూడా చెందుతుందా లేదా అన్నది కూడా తె తెలియని విషయం ఎందుకంటే దీనిపైన పెద్దల కన్ను పడింది దీన్ని అగ్రిమెంట్ల రూపంలో వీరి నుంచి వాటిని కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్నారు అయితే ఈ మొత్తం ల్యాండ్ పైన ఒక ప్రైవేట్ వ్యక్తి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ప్రభుత్వ అధికారులు కూడా దీంట్లో కొంతమేరకు చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారు అసలు ఈ ల్యాండ్లో ప్రభుత్వం వ్యవసాయ నిమిత్తం దీనిని అప్పగించింది అయితే వ్యవసాయం చేయకుండా వెంచర్లుగా మారుస్తున్న సమాచారము వచ్చింది దీనిపైన మీరు వివరణ ఇవ్వండి అంటూ బద్వేల్ రెవెన్యూ కార్యాలయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి సదరు వ్యక్తులకు నోటీసులు అందినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు అలాగే కోర్టులో కూడా ఇదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ పైన స్టేటస్కో కూడా ఉన్నప్పటికీ పనులు కూడా ఆపకుండా కోర్టులో విషయం ఉన్నప్పటికీ కూడా పనులను ఏమాత్రం ఆపకుండా నిర్మాణాలు జరుపుతూ ఉన్నారు అయితే ఇప్పటికే అధికారులు ఈ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారికి వ్యవసాయం నిమిత్తం ఇచ్చింది అయితే ఇప్పుడు అవన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి కోట్లు దండుకుంటున్న ప్రభుత్వం దీనిని నిజంగా చర్యలు తీసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తిని కాపాడినట్టు అవుతుంది కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు కూడా దీంట్లో మామూలు తీసుకుంటూ సైలెంట్గా ఉన్నారన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే బద్వేలు చుట్టుపక్కల ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా పూర్తిగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అమ్మేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మఠం మఠం బ్రహ్మంగారి మఠానికి చెందినటువంటి ఒక మండల స్థాయి వైసీపీ నేత హస్తం ఇందులో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా బద్వేలి నియోజకవర్గ వైసీపీ నాయకులందరికీ కూడా ఈ ల్యాండ్లో వాటాలు ఉన్నట్లు మనకు పక్కా సమాచారం అందుతూ ఉంది గవర్నమెంట్ రిక రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము కోర్టు ప్ర కోర్టు ఆదేశాల ప్రకారము ఖచ్చితంగా ఇది అసైన్మెంట్ ల్యాండ్సే గవర్నమెంటు ఇప్పుడు ఈ ల్యాండ్లో ఉన్నటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పూర్తిగా స్వాధీనం చేసుకోవాల్సిన ల్యాండే అయితే ఇది నిజంగానే ఈ పేదల అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పేదల చేతుల్లోనే ఉండింటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే ఈ వెంచర్లు వేసినంటే మాత్రం ఈ అధికారులు ఎప్పుడో లాగేసుకుని ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టేసి ఉండేవాళ్ళు అయితే ఏకంగా అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు నాయకుల హస్తం ఉండడంతో అధికారులు కూడా ఏమీ చేయలేక చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు దీన్ని అదునుగా తీసుకున్నటువంటి ఆ నేతలు వెంచర్లేసి అమ్ముకుంటూ ఉన్నారు అయితే ఇది ఏ వివాదాస్పదం అవుతున్న ల్యాండే ఇక్కడ ఈ ఈ వ్యవహారం మొత్తం తెలియక ఇక్కడ ఫ్లాట్లు కొంటున్నటువంటి జనం మాత్రం చివరికి మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేక ఇలాంటి సందర్భాలు బద్వేలు గోపువరం రెవెన్యూ మండలాల పరిధిలో అనేకం జరిగాయి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది కూడా సేమ్ అలాంటి ఉదంతమే ఇప్పటికైనా అధికారులు వీటిపైన చర్యలు తీసుకోవాలి కోర్టు ఆదేశాలునైనా సరిగ్గా అమలు చేసే విధంగా చూడాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్టు నాగమోహన్ రెడ్డితో సుదర్శన్